వాట్ ఇస్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు స్టీలింగ్ వెహికల్ సిరీస్ గైస్. సో మళ్ళీ మనం రైడర్లకైతే ఆడుతున్నాం. సో ఈరోజు వచ్చేసి మనకి లాస్ యాంజెల్స్లో కేటీఎం సూపర్ డ్యూక్ 1290 సీసీ బైక్ అయితే ఉందంట. సో 1290 సీసీ బైక్ అనమాట. సో దాన్ని అయితే మన రైడర్ అయితే స్టీల్ చేయబోతున్నాడు ఈరోజు. సో ఎక్కడి కిందకి వచ్చామంటే మెకానిక్ షాప్ దగ్గరికి. మళ్ళీ ఎన్ఫీల్డ్ అయితే మనకి ట్రబుల్ అయితే ఇచ్చిందనమాట. సో దానివల్ల అయితే వచ్చాం అక్కడికి. సో ముందు టెర్మినల్కి అయితే నేను వే పాయింట్ అయితే సెట్ చేసుకోవాలి. ఓకే, వే పాయింట్ అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి 3 మైల్స్ అయితే ఉందంట. సో పర్వాలేదు, వెళ్ళిపోవచ్చు. సో మనకి ఎన్ఫీల్డ్ అయితే మధ్యన కొంచెం ఎక్కువగానే ట్రబుల్ వస్తుంది రైడర్కి. సో చూడాలి ఆ 1290 ఎలా ఉంటుందో. సో సూపర్ డ్యూక్ అని చెప్పేసి పిలుస్తా దాన్ని. ఓకే, దాని నేమ్ అయితే సూపర్ డ్యూక్ R1290. మామూలుగా ఉండదు గైస్ లుక్ అయితే దాన్ని, చూద్దాం. సో మనకి టెర్మినల్ అంటే మీకు చూడడానికి పోర్ట్ లాగా ఉంటుంది అనమాట GT5లో. బట్ ఆ ఏరియా నేమ్ వచ్చేసి మనకి టెర్మినల్ GT5లో. ఓకే, ఎస్. సో ఇంకా మనకు 1.6 మైల్స్. సో లెస్టర్ మనకి బాగానే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాడు ఈ మధ్యన. సో మొత్తం మనకి డ్యూక్ కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు చేసిన వెహికల్స్ కానివ్వండి. సో బాగానే ఇస్తున్నాడు ఇన్ఫర్మేషన్. సో మన లెస్టర్ కూడా షేర్ ఉంటుంది కదా. ఓకే, మనకి స్టీలింగ్ సిరీస్ చూసుకున్నా, లేకపోతే మనకి మిస్టర్ సి చూసుకున్నా, అంటే మన రైడర్ కానీ లేకపోతే మనకి అనానిమస్ కానీ మిస్టర్ సి కానీ వీళ్ళందరూ కూడా కొంచెం షేర్ అయితే ఇస్తారు లెస్టర్కి, ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అందుకు. సో ఎస్, కాకపోతే వాంటెడ్ లెవెల్స్ మాత్రం 3 అంటున్నాడు లెస్టర్. సో అదే ప్రాబ్లం, దానివల్ల కొంచెం మనకి లేట్ అయితే అవుతుంది. బట్ ఇట్స్ ఓకే, ఆ వాంటెడ్ లెవెల్స్ కూడా మనకి ఈజీగా పోతే ఇంకేముంటుంది కిక్. వచ్చేసాం టెర్మినల్ దగ్గరికి అయితే. సో చూసారు కదా ఏరియా కింద టెర్మినల్. సో నేమ్ అయితే ఇదే. ఏంటది, ఫ్లిప్ ఫ్లాప్సా? ఎవరైనా వస్తారు అక్కడికి? సో నాకైతే ఇంకా మనకి కేటీఎం డ్యూక్ అయితే కనిపించలేదు మరి. ఎస్, కనిపించింది. దీనికేంటి గైస్ ఏం సెక్యూరిటీ లేదు, ఈజీగా అయిపోద్దామో చూడాలి. బట్ బయట ఉంది కదా సెక్యూరిటీ, అదే ప్రాబ్లం అనుకుంటున్నాను నేను. ఒక్క నిమిషం గైస్, ముందైతే మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే పీపుల్ ఉన్నారు, బట్ సెక్యూరిటీ మాత్రం నాకైతే అక్కడ కనిపించట్లేదు. ఎస్, పైన కూడా. సో ఇది మనకి కేటీఎం సూపర్ డ్యూక్ R1290. సో సూపర్ డ్యూక్ అని చెప్పేసి పిలుస్తాను దీన్ని. మామూలుగా లేదుగా బైక్, కాకపోతే వైట్ బాగా ఉంది, ఫైన్. కాకపోతే దీన్ని మనం ఆరెంజ్లోకి అయితే చేంజ్ చేద్దాం రైడర్కి సూట్ అయ్యేలాగా. సో ఓకే, బైక్ అయితే తీసుకున్నాను. అమ్మ బాబాయ్, మనకు 5-స్టార్ వాంటెడ్ లెవెల్ వచ్చింది గైస్ ఈసారి. ఇక్కడ ఎటువంటి సెక్యూరిటీ కూడా లేదు, అయినా సరే మనకు 5-స్టార్ వాంటెడ్ లెవెల్ అయితే వచ్చింది, గ్రేట్. సో టెర్మినల్ అంటే ఏదో వామో, ఆర్మీ వస్తుందిగా, అయిపోయాం గైస్ ఈరోజు. సో అడిగారు కదా 5-స్టార్ వాంటెడ్ లెవెల్ అని చెప్పేసి, ఈరోజు పండగ మీకు, కాకపోతే నాకే వాసిపోద్ది ఈరోజు. బయటికి వే కావాలబ్బా. కూల్ ఎస్, వేది దొరికేసింది బయటికి. సో ఫాస్ట్గా ఎస్కేప్ అయితే అయిపోవాలి. ట్యాంకర్ వచ్చేసింది గైస్, ట్యాంకర్ వస్తే కష్టమే. అమ్మో బాబో, కమ్ ఆన్ ట్యాంకర్ ప్లీజ్. ఎన్పిసిస్ కూడా మనకి చాలా విచిత్రంగా అయితే డ్రైవ్ చేస్తున్నారు ఈరోజు. ఇదేంటి అయ్యా ఇది? ఊ ట్యాంకర్ మళ్ళీ బేకరం ఉంటుంది గైస్ ఈరోజు అయితే మనకి. అమ్మో, రైడర్ అయితే చాలాసార్లు పడతాడు నాకు తెలిసి ఈరోజు కూడా, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను దాని ప్రకారం, ఎందుకంటే 5-స్టార్ వాంటెడ్ లెవెల్ అంటే బేకరమే కదా. సో ఆఫ్ రోడ్ ట్రై చేద్దాం. స్పీడ్ మాత్రం మామూలుగా లేదు కదా దీనిది, బైక్ది. వామో వామో కూల్, ఎందుకు నా షూట్ చేస్తారు అలాగా. అలాగే చాలా బాగుంది బైక్. వామో, ఆఫ్ రోడ్ వెళ్ళిపోతాం గైస్. ఆఫ్ రోడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఆఫ్ రోడ్ ఓకే, ఈ స్ట్రీట్ చివరి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. మీదకి వస్తున్నారు గైస్ అసలు ఆర్మీ. వామో ట్యాంకర్, ఈరోజు తప్పించుకున్నట్ట గైస్ మనం. ప్లీజ్ సైడ్ ఏమంటారా ప్లీజ్. సో ఆఫ్ రోడ్ బెస్ట్ నన్ను అడితే. వీళ్ళు షూట్ చేసేదానికి నాకు మొత్తం బ్లర్ అయిపోతుంది గైస్ స్క్రీన్ ఈ ట్యాంకర్స్ వల్ల లేకపోతే ఎస్ ట్యాంకర్స్ వల్ల. తప్పించుకుంటున్నావా? థ్యాంక్ యూ. 5-స్టార్ వాంటెడ్ లెవెల్ అప్పుడే అవునా? ఎస్. ఓ దొరికేసామా మళ్ళీ? సూపర్, పర్వాలేదు. ఆఫ్ రోడ్ వెళ్ళిపోతే కొంచెం హ్యాండిల్ అయితే చేసి దీన్ని బైక్ని కాదు. ఓ అమ్మో వామ్మో, మెరీ వెదరా కాదు ఆర్మీయా.
మీదకి వస్తున్నారు గైస్. ఇల్లు బైక్ అయితే పడిపోయింది. బైక్ ఏది ఎందుకే ట్రక్ కిందకి అయితే వెళ్ళిపోయింది గైస్ బైక్. ప్లీజ్ 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 బైక్ అయితే డ్యామేజ్ అయిపోయింది బట్ ఇట్స్ ఓకే. మన వెపన్ తీసుకోవాల్సిన టైం వచ్చేసింది గైస్. ఎస్ ఇదే కాంపాక్ట్ గ్రెనేడ్ లాంచర్. ఎవరు వస్తారు ఇప్పుడు రండి. నాటకాలు ఆడుతున్నారా? ట్యాంకర్ ఉంది అక్కడ. ఈ జీపులు మాత్రం మామూలుగా లేరు గైస్. జీపు లేకపోతే మనకి అక్కడక్కడ ట్రక్ ఆ టైప్లో వస్తుంది కదా వెహికల్. సో మనకి అది కూడా అంతే మీదకి వస్తుంది. ఏం కనికరం లేదు గైస్ వీళ్ళకి. ఎస్ ట్యాంకర్ ఆఫ్ రోడ్ వెళ్ళిపోదాం గైస్. ఫైవ్ స్టార్ అన్నారు. చెప్పినా వివేకంగా ఉంటుందని. అయినా సరే మీకు ఫైవ్ స్టారే కావాలి. తప్పించుకుంటున్నావా? లేదే. మరి ఎంత సైలెంట్గా ఎందుకు ఉంది? ఎస్ బ్లింక్ అవుతుంది మనకి స్టార్స్ అయితే. సో కంగారు పడకుండా వెయిట్ చేద్దాం ఇక్కడ. అటు ఇటు తిరగకుండా ఫాస్ట్గా. సో డ్యామేజ్ అయితే అయిపోయింది. చాలా డ్యామేజ్ అయింది బైక్కి. 1290 చూసారు కదా. చాపర్ అయితే వెళ్తుంది మనకి. కాకపోతే మనకి మ్యాప్లో అయితే చూపించట్లేదు అది. ఇట్స్ ఓకే. సో తప్పించుకుంటే అదే చాలు గైస్. మనకి ఫైవ్ స్టార్ వాంటెడ్ లెవెల్ నుంచి నెంబర్ ప్లేట్ ఏంటంటే చాలా పెద్ద ఉంది. ఇది చాలా పెద్దది నెంబర్ ప్లేట్. కమాన్ ఫైవ్ స్టార్ వాంటెడ్ లెవెల్ అంత ఈజీగా పోదు నాకు తెలుసు బట్ ఈసారి పోవాలి. ఎందుకంటే మొత్తం డ్యూక్ని చూపించాలి మీకు ఆరెంజ్ కలర్లో. చాపర్ వస్తుంది గైస్. నాకు జోక్ చేస్తుందా మ్యాప్ నాతో? చాపర్ వస్తుంది అయినా సరే నాకు మ్యాప్లో అయితే చూపించట్లేదు. కామెడీ చేస్తుంది గైస్ మ్యాప్. ఆఫ్ రోడ్ బెస్ట్. వామ్మో ట్యాంకర్ వచ్చినట్టుందిగా. మళ్ళీ ఫైవ్ స్టార్ వాంటెడ్ లెవెల్ ఈజీగా పోగొట్టుకుంటున్నట్టున్నాంగా మనం త్రీ స్టార్ కన్నా. ఇంకా చాపర్ చాపర్ తిరుగుతుంది గైస్. నాకైనా సరే మ్యాప్లో అయితే చూపించట్లేదు. ఇంకా బ్లింక్ అవుతుంది గైస్. ఇది ఇంకా తప్పించుకోవాలన్నట్ట. మరి ఫైవ్ స్టార్ కదా కొంచెం టైం అయితే పడుతుంది బట్ చాపర్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలంతే మనం. ఈ లొకేషన్ భలే ఉందా? సో పోయింది గైస్ ఫైవ్ స్టార్ వాంటెడ్ లెవెల్. సో మనం త్రీ స్టార్ కన్నా ఫైవ్ స్టార్ కొంచెం ఈజీగా అయితే పోగొట్టుకున్నాం. ఎంత కామెడీ చూడండి గైస్ ఎంత దగ్గరికి వచ్చేసారు వీళ్ళు. వాళ్ళకైతే నేను గుర్తు కూడా లేను. సో ఎట్టకేలక మనం ఫైవ్ స్టార్ వాంటెడ్ లెవెల్ నుంచి అయితే తప్పించుకున్నాం బట్ చాలా ఈజీగా పోగొట్టుకున్నాం గైస్. చాలా ఈజీగా మనం త్రీ స్టార్ కన్నా ఫైవ్ స్టార్ బాగా హ్యాండిల్ చేసినట్టున్నామే ఈసారి. సో ఎనీవేస్ దీన్ని అయితే మళ్ళీ అప్గ్రేడ్ అయితే చేపిస్తా. అప్గ్రేడ్ అంటే కొంచెం రిపేర్ అయితే చేపిస్తా దీనికి. అండ్ ఎస్ సో మొత్తం దీనికి కలర్ కూడా చేంజ్ చేపిస్తా. హాయ్ కాప్స్. కాప్స్ కాదులే వాళ్ళ. ఓకే గైస్ దీన్ని రిపేర్ చేయించిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. సో గైస్ మొత్తానికి అప్గ్రేడ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ బ్యాక్ సైడ్ అయితే రైడర్ అని చెప్పేసి పెట్టించాను. సో చూద్దాం ఈ బైక్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. సో ఆరెంజ్ సో రైడర్కి అయితే పర్ఫెక్ట్గా సూట్ అయింది ఇప్పుడు. సో దీని స్పీడ్ అయితే చెక్ చేద్దాం ఈసారి. ఎస్ మనకి అప్గ్రేడ్ చేసిన తర్వాత దీని స్పీడ్ అయితే పెరిగింది. ఎస్ గైస్ దీని స్పీడ్ అయితే ఖచ్చితంగా పెరిగింది అప్గ్రేడ్ తర్వాత. సో మనకి హ్యాండ్లింగ్ కానీ స్పీడ్ కానీ మొత్తం ఆసమ్గా ఉంది బైక్ అయితే. మామూలుగా లేదు. దీని హై స్పీడ్ అయితే చెక్ చేద్దాం ఇప్పుడు. స్కిడ్ అయిపోతుంది కాకపోతే బట్ ఇట్స్ ఓకే. సో హై స్పీడ్ చూద్దాం దీన్ని. హైవేలోకి వెళ్దాం. హైవేలోకి. సో మనకి 90 వచ్చింది అక్కడ. సో 140 200 వెళ్తుందేమో అనుకుంటున్నాను నేను ఐ థింక్. చూద్దాం. దీనికి స్పీడ్ బూస్ట్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు కాకపోతే నేనైతే ఆన్ చేయట్లేదు ఎందుకంటే కంట్రోల్ అయితే అవ్వదు ఇంకా. సో 200, 208, 209, 209, 210, 210, 211, 211, yes that's it, 212, yes 213, 215. టూ 216 గైస్ హైయెస్ట్ వచ్చేసి అంటే.
సో ఓకే, ఇక్కడతో అయితే మనం దీని చెకింగ్ అయితే ఆపేద్దాం. ఇంకా ఎవర్రా వీళ్ళు, బైకర్స్ గ్యాంగా? హలో, మళ్ళీ వాంటెడ్ లెవెల్, కమ్ ఆన్. సో మళ్ళీ కాప్స్తో చేసింగ్ అంటే నా వాళ్ళు కాదు ఇప్పుడు. సో వన్ స్టార్ కాబట్టి కొంచెం ఈజీగానే పోగొట్టుకోవచ్చు దీన్ని. సో డైరెక్ట్గా దీన్ని అయితే మనం డెలివరీ చేసేస్తే బెటర్. ఇంకా బైక్ని డెలివరీ కాదు, ఒకసారి ఆగండి గైస్, నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నాకైతే ఈ బైక్ నచ్చింది. సో రైడర్కి అయితే పర్ఫెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే మనం లాస్ట్ టైం డ్యూక్ 200 చూసాం కానీ అంతైతే నచ్చలేదు నాకు అది. బట్ ఇది మాత్రం పర్ఫెక్ట్ అనిపిస్తుంది రైడర్కి. సో చెప్పండి కామెంట్ సెక్షన్లో, ఎక్కువ కామెంట్స్ కనుక ఈ బైక్ నుంచామని చెప్పేసి వచ్చేస్తే ఇంకా పర్మనెంట్గా రైడర్కి అయితే ఉంచేస్తాను ఈ బైక్ని. ఓకే, సో మనకి మోడల్ కానివ్వండి, డిజైన్ అయితే ఆసం వేస్తుంది మోడల్. సో చెప్పండి కామెంట్ సెక్షన్లో దీన్ని ఉంచేద్దామా లేకపోతే వద్దా అని చెప్పేసి. సో నాకు మాత్రం ఉంచేస్తేనే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే దీని లుక్ అయితే చాలా చాలా బాగుంది, అండ్ ఆల్సో కలర్ కూడా. సో ఎనీవేస్ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేనైతే 1 స్టార్ని పోగొట్టుకున్న తర్వాత అయితే మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తాను వీడియోని. సో 1 స్టార్ అయితే పోయింది గైస్ మనకి. సో ఈజీయే కదా 1 స్టార్ అనేది. సో దీన్ని అయితే నేను ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయితే చేయట్లేదు గైస్. సో రైడర్కి ఎందుకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది బైక్. సో మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి దీన్ని ఉంచాలా లేకపోతే వద్దా అని చెప్పేసి. సో చూద్దాం. సో ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే పక్కన లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.